హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సైబర్ క్రైమ్స్ రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో నేరగాళ్లు మరో కొత్త కోణంలో నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో తక్కువ ధరకే వస్తువులు అందుబాటులో ఉన్నట్టుగా ఆకర్షింపచేసి దాని ద్వారా మీ డబ్బును స్వాహ చేసే కొత్త వరవడి ఇప్పుడు బయటపడింది. అదేంటంటే, సోషల్ మీడియాలలో ప్రకటనల ద్వారా తక్కువ ధరకే కనపడుతున్న వస్తువును చూసి మోజుపడి బుక్ చేశారనుకోండి, అది తిన్నగా మీ ఇంటికే వచ్చినా క్యాష్ ఆన్ డెలివరీతో కొన్నాం కదా, ఇంకేం మోసం ఉంటుంది అని అనుకున్నా తప్పులు కాలేసినట్లే. ఎలా అంటారా, మీరు బుక్ చేసిన వస్తువు మీ ఇంటికే వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీలోనే బుక్ చేసి ఉంటారు. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటి అని ఆలోచిస్తున్నారా? డెలివరీ బాయ్కి మీరు డబ్బు పే చేసి పార్సిల్ ఓపెన్ చేశారు, దానిలో చినిగిపోయిందో విరిగిపోయిందో మీరు బుక్ చేసిన వస్తువు వస్తుంది. అయితేనేమి, రిటర్న్ చేయొచ్చుగా అని అనుకుంటున్నారా? అక్కడే ఉందండి అసలు మతలబు. మీరు ఫోన్ చేసి సంబంధిత సంస్థకు ప్రోడక్ట్ బాగాలేదని చెప్తారు. వారు సరే, మీ అమౌంట్ రిటర్న్ చేస్తాం, ఇప్పుడు మేము ఒక లింక్ పంపుతాం, దాన్ని ఫిల్అప్ చేసినట్లయితే మీ మనీ మీకు రీఫండ్ అవుతుంది అని చెప్తారు. సరే కదా అని మీరు వారు చెప్పినట్లే చేశారనుకోండి, మీ అకౌంట్లో ఉన్న డబ్బు స్వాహా చేసేస్తారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో వస్తున్న అడ్వర్టైజ్మెంట్లలో వస్తువును కానీ బట్టలు కానీ తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని ఆశపడితే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఫోన్ నెంబర్తో లింక్ అయిన అన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు నేరగాళ్లకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ప్రముఖ ఈ కామర్స్ సైట్ల ద్వారానే పర్చేజ్ చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్. Wow.